నమస్తే, నేను కిషోర్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశంలో తిరిగినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించారు. ఆ పీఠాల్లో శృంగేరి శారదాపీఠం దక్షిణాదిలో స్థాపించారు. ఆ శృంగేరి శారదాపీఠానికి 36వ పీఠాధిపతిగా శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు ఉన్నారు. ఆ పీఠానికి ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతీస్వామి అనుగ్రహ సందేశం ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్వామివారికి ప్రణామాలు. మనం చూస్తున్నాం ప్రకృతి విపత్తులు, వాటిని మాత్రం మనం ఇప్పుడు ఎంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా కూడా దాన్ని మనం కనిపెట్టలేము, దాన్ని నిరోధించలేము. అలాంటి ప్రకృతి విపత్తుల్లో ఎంతోమంది చనిపోతూ ఉంటారు. సో వాళ్ళకి అంత్య సంస్కారాలు చేసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి మోక్షప్రాప్తి కలగాలంటే ఏమిటి? అసలు బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మోక్షం లభిస్తుంది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మార్గం. ఇది ఏకైక మార్గం. అందుకే ఉపనిషత్తు చెబుతుంది, జ్ఞానాదేవతు కైవల్యం తమేవ విదిత్వా అతిమృత్యుమేతి. అంటే ఆ బ్రహ్మని తెలుసుకుంటేనే, బ్రహ్మజ్ఞానాన్ని పొందితేనే మోక్షం లభిస్తుంది అనే మాటను శాస్త్రంలో చెప్పారు. ఉపనిషత్తే చెబుతోంది ఈ విషయాన్ని. ఇప్పుడు ఏదైనా విపత్తుల్లో, ఆపత్తుల్లో దుర్మరణం పాలైతే అటువంటి వాళ్ళు ఈ లోకం నుంచి పరలోకానికి వెళతారు. వాళ్ళ యొక్క కర్మానుసారంగా ఎన్నో మంచి పనులు చేస్తే స్వర్గలోకానికి వెళతారు. ఏదైనా పాపకార్యాలు ఎక్కువగా ఉంటే నరకానికి వెళతారు. వెళ్ళి అక్కడ సుఖం, స్వర్గంలో అయితే సుఖం, నరకంలో అయితే దుఃఖం, వాటిని అనుభవించి మళ్ళా ఈ లోకానికి వస్తారు. మళ్ళా అనేక కర్మలను అనుష్ఠానం చేస్తారు. ఎవరో మహాత్ముల అనుగ్రహంతో ఒక మంచి మార్గాన్ని పొంది ఆ మంచి మార్గంలో ముందుకు వెళుతూ మంచి పనులను చేస్తే క్రమంగా అటువంటి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానం వచ్చి తర్వాత ముక్తి లభిస్తుంది. ఇటీవలి కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం తిథి ద్వయం వస్తుందని చెప్పి. పండుగలు పర్వదినాల్లో ఈ రోజు కాదు ఆ రోజు, ఆ రోజు కాదు ఈ రోజు అని చెప్పి ఒక తర్క వాదన జరుగుతుంది వాళ్ళు. సో దీనికి పరిష్కారం ఏమైనా ఉందని అంటారా? ఉంది. ఇటువంటి ప్రతి సమస్యకు శాస్త్రంలో పరిష్కారం చెప్పారు. కొన్నిసార్లు ఉదాహరణకి ఇప్పుడు ఈ నరసింహ జయంతిని మనం అనుష్ఠానం చేస్తాం ప్రతి సంవత్సరం. ఈ దీంట్లో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజు నరసింహ జయంతి. ఈ నరసింహ జయంతి ఎప్పుడైనా మనకి చతుర్దశి 2 రోజులు వచ్చినప్పుడు అప్పుడు ఏ రోజు నరసింహ జయంతిని చెయ్యాలి అనే ప్రశ్న అయితే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అయితే ఇలాంటివే, అన్ని ప్రశ్నలు ఇట్లాంటివే. సాధారణంగా అందరూ ఏమంటారు, సూర్యోదయాన్ని చేయాలని అంటారు. సూర్యోదయాన్ని చేయాలనేది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇవాళ చతుర్దశి ఉందనుకోండి, రేపు చతుర్దశి ఉన్నది, ఇవాళ పొద్దున్నీ ఇవాళ రోజు మొత్తం చతుర్దశి ఉంటేనే రేపు పొద్దున్న కూడా చతుర్దశి ఉండడానికి వీలవుతుంది. అప్పుడు 2 చతుర్దశులు వచ్చినట్టు అవుతుంది. నరసింహస్వామి ఆవిర్భవించింది సాయంకాలం. సంధ్యాకాలంలో ఆయన ఆవిర్భవించాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు యొక్క వరం ఏముండేదంటే, నాకు పగలు మృత్యు రాకూడదు, రాత్రి మృత్యు రాకూడదు అని వాడు వరం పొందాడు. కాబట్టి ఇది పగలు కాదు రాత్రి కాదు కాబట్టి ఆ సాయంకాలం, అది సంధ్యా సమయం, అది పగలు కాదు రాత్రినూ కాదు. అటువంటి సమయంలో స్వామి ఆవిర్భవించి వాడిని సంహారం చేశాడు. కాబట్టి ఆయన ఆవిర్భవించింది ఆ సాయంకాలం. ఆ సాయంకాలానికి అంటే మధ్యాహ్నం నుంచి ఆరంభమై ఆ నరసింహస్వామి అవతారం చేసినటువంటి సమయానికి చతుర్దశి ఉండాలి. వివాహాలు ఈ రోజుల్లో ముహూర్తం టైం పెట్టుకుంటారు. ఆ టైం కనుక జరగకుండా తర్వాత టైం కనుక జరిగితే దానివల్ల ఏమన్నా అరిష్టం కలుగుతుందా? శాస్త్రంలో అసలు ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకు వచ్చిందంటే, ప్రతి కర్మకు ఒక దేశం ఉండాలి, ఒక కాలం ఉండాలి, ఒక నిమిత్తం అనేది ఉండాలి. ఫలానా దేశంలో ఫలానా కాలంలో ఫలానా నిమిత్తంతో చేసినటువంటి కర్మ మనకి ఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం. ఏ కర్మను చేసినా ఒక మంచి దేశం చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు సంధ్యావందన చేయాలంటే మంచి శుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉండి, అలాగే ఆ సంధ్యాకాలంలో ఉండి చెయ్యాలి సంధ్యావందనాన్ని. అప్పుడు ఆ సకాలంలో చేసినటువంటి కర్మ మనకి విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి కర్మానుష్ఠానానికి సమయాన్ని, మంచి సమయాన్ని బోధించడం కోసమే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది వచ్చింది. కాబట్టి అటువంటి మంచి సమయంలో మనం కర్మలను అనుష్ఠానం చేస్తే వాటి యొక్క ఫలం విశేషంగా మనకి లభిస్తుంది. అదే శాస్త్రంలో కొన్ని సమయాలను నిషేధం చేశారు. అటువంటి నిషిద్ధమైన సమయాల్లో గనక కొన్ని కర్మలను ఆచరణ చేస్తే తద్వారా దుష్ఫలితాల్ని మనం పొందాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని చేసినా శాస్త్రంలో చెప్పినటువంటి ముహూర్తాన్ని చూసి అనుష్ఠానం చెయ్యాలి. అసలు జ్యోతిష్ శాస్త్రం అనేది వచ్చిందే అందుకోసం. రైట్.
ఇంకోటి సాధారణంగా అందరికీ వచ్చేది శ్లోకాలు అష్టోత్తరాల్లో ముద్రణ విషయంలో కొంత ఏదైనా తప్పు జరిగినా లేకపోతే ఉచ్చారణలో తప్పు జరిగినా అపస్వరాలు పలికినా కూడా అది ఏమన్నా మన మీద ప్రభావం చూపిస్తుందా? మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి అవును కొంచెం ప్రభావం మన మీద పడుతుంది. ఈ అందుకే ఈ పుస్తకాలను ముద్రణ చేసేటటువంటి వాళ్ళు దాన్ని అనేకమార్లు పరిశీలన చెయ్యాలి. పండితుల చేత దాని పరిశీలన చేయించాలి. చక్కగా చదువుకున్నటువంటి విద్వాంసుల చేత, సంస్కృతం అవన్నీ తెలిసినటువంటి విద్వాంసుల చేత పరిష్కారం చేయించాలి. మనం గనక ఒక అక్షరాన్ని వ్యత్యాసంగా చదివినా తద్వారా మనకి దుష్ఫలితం వస్తుంది. అందుకే మనం ఏదైనా ఒక స్తోత్రాన్ని నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక శ్లోకాన్ని నేర్చుకునేటప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర ముందు మార్గదర్శనం పొందాలి. గురుపదేశం అని అంటారు, ఆ ఉపదేశాన్ని పొందాలి. తద్వారా సరైన పాఠం ఏది, ఎలా చదవాలి అనే దాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. లేకపోతే సంస్కృతంలో ఒక్క అక్షరం మారినా ఎన్నో రకాల అర్థాలు మారిపోతాయి. ఏ స్తోత్రాన్ని చదివినా ఏం చేసినా కూడా ఒక్కొక్క అక్షరంని గమనిస్తూ పెద్దవాళ్ళ దగ్గర మార్గదర్శనం తీసుకొని చదవాలి. అంటే బ్రహ్మరాత అని అంటుంటారు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనయాస మరణం ఇట్లా. సో బ్రహ్మ బాగా సంపాదించినవాడు, అన్నీ అనుభవించినవాడు చనిపోయే టైంలో ఒక రకంగా చనిపోతాడు. కానీ మొదటి నుంచి కష్టాలు పడుతున్నవాడు వాడు కూడా చనిపోయే టైంలో చాలా కష్టంతో చనిపోతాడు. సో బ్రహ్మరాత ఎక్కడుంది వాళ్ళకి? కరెక్ట్గా బ్రహ్మ ఏ రకంగా రాశాడు, ఇలా రాశాడని అంటారు, ఇలా రాస్తేనే ఇలా చనిపోయారు కాబట్టి ఇట్లా అని అంటారు. అసలు నిజంగా బ్రహ్మరాత అనేది ఉందా ఎవరికన్నా మనిషి జీవితంలో? ఉంది. అంటే మనం ఏ ఫలాన్ని అనుభవించినా దీనికి కారణం ఇంతకుముందు మనం చేసినటువంటి కర్మలు. ఎందుకంటే మనకి ఇది ఒక్క జన్మే కాదు కదా, మనకి వెనక ఎన్నో జన్మలు గడిచినాయి. ఎన్నోసార్లు మనం పుట్టాము, ఎన్నోసార్లు మరణించాము, ఎన్నో జన్మల్ని పొందుతూ ఆ జన్మ మరణ ప్రవాహంలో ఇప్పుడు ఒక శరీరంలో అందరూ ప్రతి మనిషి ఉన్నాడు. కాబట్టి కిందటి జన్మల్లో ఎన్నో రకాల కర్మల్ని చేశాడు, ఆ కర్మల యొక్క ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తాం. తప్పు చేసేటటువంటి వాడు సుఖంగా ఉన్నాడు అని అంటే కిందటి జన్మలో వాడేదో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో ఇన్ని తప్పులు చేస్తున్నా వాడు సుఖంగా ఉండగలుగుతున్నాడు ప్రస్తుతం. అయితే ఇప్పుడు అపరాధాలు చేస్తున్నాడు కదా, ఈ అపరాధాల ఫలాన్ని వాడు భవిష్యత్తులో అనుభవించాలి. అలాగే మనము కిందటి జన్మ ఇప్పుడు మంచి పనులను చేస్తూ ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నామంటే వెనకటి జన్మలో చేసినటువంటి పాపాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం పుణ్యకార్యాలను చేస్తున్నాం, దీని ఫలాన్ని మనం భవిష్యత్తులో అనుభవించబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం కష్టాలను అనుభవిస్తున్నామంటే దాని యొక్క అర్థం మనం చేసినటువంటి పాపాలన్నీ పోతున్నాయని అర్థం. సుఖాన్ని అనుభవిస్తున్నామంటే మనం చేసినటువంటి పుణ్యం అంతా పోతుంది అని అర్థం. ఆ సూక్ష్మాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఒక మనిషి సుఖంగా ఉన్నాడు అంటే దానికి కారణం వాడు కిందటి జన్మలో పుణ్యం చేశాడు అని, ఒక మనిషి దుఃఖంగా ఉన్నాడు అంటే దాని కారణం వాడు కిందటి జన్మలో పాపం చేశాడు అని అర్థం. అయితే ఇప్పుడు కిందటి జన్మలో మనం చేసిందేమీ మనకి తెలియదు, కానీ ఇప్పుడు మన ఈ జన్మ మనకి తెలుసు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనే వివేచన భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వివేచనాన్ని ఉపయోగించుకొని మంచి పనులను చేస్తే తద్వారా భవిష్యత్తులో మనకి శ్రేయస్సు లభిస్తుంది. అది ఆదిత్య హృదయ స్తోత్రం, నవగ్రహ స్తోత్రాలు సాయంత్రం పూట చదవచ్చారు. సాయంత్రం పూట చదివినా పర్వాలేదు, అయితే అత్యంత ప్రశస్తం ఎప్పుడంటే పగటిపూట చదవడమే. పొద్దున పూట చదవడం ఎంతో ప్రశస్తమైనటువంటిది. సాయంకాలం పొద్దునైతే సూర్యుడు ఉదయించి ఆయన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం పగటి సమయంలో, కాబట్టి ఆయన ముందు చదివితే విశేషంగా మనకు ఫలం లభిస్తుంది. ఎలాగైతే ఒక దేవస్థానానికి వచ్చి దేవుడి ముందు కూర్చొని ఒక స్తోత్రాన్ని చదివితే దానికి మంచి ఫలం ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది, ఉన్న చోటే ఉండి ఒక స్తోత్రాన్ని చదివినా కూడా అంత ఫలం లేకపోయినప్పటికీ కొంత ఫలం ఉన్నది. ఇది అదే రకంగా. అలాగే సంవత్సరికం సూతకం అని అంటారు, ఆ టైంలో దీపారాధన చేయకూడదు, పూజలు చేయకూడదు అని అంటారు. సో అది వాటికి దూరంగా ఉండాలా? కారణం ఏంటంటే రోజు మనం నిత్యంగా మన ఇంట్లో మనం వైయక్తికంగా చేసుకునే పూజలు అవన్నీ ఉంటే వాటిని చేసుకోవచ్చు, వాటికి ఎట్లాంటి నిషేధము లేదు. ఏదైనా ఒక దేవస్థానంలో పూజ చేయాల్సి వచ్చింది అప్పుడు చేయకూడదు. అటువంటి పూజలను అలాగే విశేషంగా ఈ గృహప్రవేశం, వివాహం ఇత్యాదులను కూడా చేయకూడదు అటువంటి సందర్భంలో. ఆ సంవత్సరం గడిచాకే చెయ్యాలి.
నిత్యంగా మనం ఇంట్లో చేసుకునేటటువంటి పూజల్ని వాటిని చేయొచ్చు. విశేషంగా ఈ వ్రతాదులు అట్లాంటి వాటిని అనుష్ఠానం చేయడానికి వీల్లేదు. మనం రోజు పూజ చేసే విగ్రహాలు ఏమన్నా వాటిలో కొంత ఏదన్నా విరిగిపోవటం కానీ లేకపోతే ఆ పటాలు చెదబట్టడం ఏమన్నా జరిగినప్పుడు వాటిని ఏం చేయాలి అసలు? యాక్చువల్లీ అటువంటి వాటిని ఏం చేస్తామంటే విసర్జన చేస్తాం. నదుల్లోనే, నదుల్లో కానీ సముద్రంలో కానీ అట్లాంటి ప్రదేశాల్లో వాటిని విసర్జన చేస్తాం. అవును. సో దాని అరిష్టం అంటూ దానికి అట్లా మనం తద్వారా మనకేమి తప్పేమి ఉండాలి? చేయడంలో తప్పేమి లేదు. ఒక మనం ఆరాధిస్తున్నటువంటి ఒక విగ్రహం భిన్నమైతే దాని స్థానంలో మళ్ళా ఇంకొక విగ్రహాన్ని పెట్టి దానికి శాస్త్రంలో చెప్పినట్టుగా ప్రాణ ప్రతిష్ఠ ఇత్యాదులు అన్నింటినీ చేసి ఈ పాత విగ్రహాన్ని విసర్జన చేస్తాం, విసర్జన చేయొచ్చు. తర్వాత కాశీ వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసి వస్తారు, వాటిని తినటానికి ఇష్టపడరు, సో అక్కడ వదిలేసి వచ్చాను. అదొక సంప్రదాయం, ఆ సంప్రదాయం కింద మనకు వస్తుంది. అట్లా ద్వాదశి నాడు ఉసిరి తినకూడదని అంటారు. ద్వాదశి నాడు ఆ ఉసిరికాయని భక్షించాలి అనేది శాస్త్రంలో ఉండేది. ఇవన్నీ కూడా అనేక ధర్మాలు, మనం అనుష్ఠానం చేసేటువంటి ధర్మాలు సంప్రదాయాలు ఆ లెక్కలోకి వస్తాయి ఇవన్నీ. అంటే వీటికి ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయండి మనం చెప్పుకోవడానికి కానీ నలుగురికి చెప్పడానికి కానీ? అదే వీటిలో ఇక్కడ మనకి ధర్మంలో ప్రమాణం, ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా వేదం, అలాగే స్మృతులు, అలాగే ఆచారాలు. ఆచారాలు కూడా ఇక్కడ ప్రమాణములే ధర్మానికి. అంటే ధర్మం, వేదం అనేది స్వతహా ప్రమాణం ధర్మం యొక్క విషయంలో, స్మృతి అనేది వేదాన్ని అనుసరించి ప్రమాణం, ఆచారం కూడా ఒక ప్రమాణమే. ఆచారం అంటే మన వెనకటి వాళ్ళు అనుసరించుకుంటూ వచ్చినటువంటి పద్ధతి. ఇప్పుడు ద్వాదశి నాడు ఉసిరికాయ తినాలి అని, అలాగే దేవస్థానం వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి, నమస్కారం చేయాలి, అవన్నీ వేదంలో ఉన్నాయా, ఏ వేదంలో ఉన్నాయి, ఋగ్వేదంలో ఉన్నాయా, యజుర్వేదంలో ఉన్నాయా, అది ఏ మంత్రంలో ఉంది, ఏ అనువాకంలో ఉంది, అట్లాంటి ప్రశ్నలు కొన్ని కొన్ని ఆచారాలకు మనకి వేదంలో అటువంటి వాక్యాలు లభించవు. కానీ ఇప్పుడు మనకి ఉపలబ్ధమైనటువంటి వేదంలో అవి లభించట్లేదు. ఏదో ఒక వేదంలో ఇదివరకు ఉండేవి, ఇప్పటి కాలంలో ఆ అధ్యయన సంప్రదాయం క్రమంగా తగ్గిపోవడం వల్ల ఎన్నో శాఖలు లుప్తమైపోయినాయి. అటువంటి ఏదో ఒక శాఖలో ఆ మంత్రం ఉంది, దాన్ని అనుసరించుకునే స్మృతి వచ్చింది, దాన్ని అనుసరించుకునే ఆచారం అనేది, శిష్టాచారం అనేది వచ్చింది. కాబట్టి ఆచారం అనేది కూడా ఒక ప్రమాణం. ఆ శిష్టాచారానికి మూలభూతమైనటువంటి ఒక స్మృతి ఉన్నది, దానికి మూలభూతమైనటువంటి ఒక వేదం ఉన్ననే ఉన్నది అనేదే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. రైట్. మన ధర్మాల గురించి వితండం చేసే వాళ్ళకి ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించే వ్యవహారం గ్రహణం సమయంలో తినకూడదు అన్నది. సో మనం తినకూడదని చెప్తాం, కానీ ఈ టైంలో తినచ్చు అని వాళ్ళు వాదిస్తుంటారు. దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అనేది శాస్త్రం, అది తప్పకుండా ఆచరించాల్సినటువంటి ధర్మం. అటువంటి సమయంలో గనక మనం భక్షణ చేస్తే ఏదైనా ఒక పదార్థాన్ని, అది మనకి దుష్ఫలితాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మనం నిరాహారులమై, అందులోనూ చంద్రగ్రహణం అయితే దానికి ముందు 3 యామాలు ఆహారం భక్షించకుండా ఉండాలంటే 9 గంటల పాటు ఆహారాన్ని, దానికంటే ముందు 9 గంటల కంటే ముందే ఆహారాన్ని స్వీకరించాలి. సూర్యగ్రహణం అయితే 4 యామాలు అంటే 12 గంటలు. సూర్యగ్రహణానికి 12 గంటల కంటే ముందే ఆహారాన్ని సేవించాలి, తదనంతరం మళ్ళీ ఈ ఆహారం సేవించకూడదు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి నియమం. కాబట్టి అటువంటి ధర్మాన్ని మనం అనుష్ఠానం చేస్తే తద్వారా మనకి ఫలం లభిస్తుంది, ఉత్తమమైనటువంటి ఫలం లభిస్తుంది. అది లేకుండా మేము తింటాం ఏమవుతుంది, కొంతమంది అదే మీరు చెప్పినట్టుగా కొంతమంది వితండవాదం చేసేవాళ్ళు, నేను గ్రహణం సమయంలో కడుపు నిండా భోజనం చేసి వచ్చాను, నాకేమీ కాలేదు, చక్కగా ఉన్నాను అని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏదో ఈ సమయంలో వాడి దగ్గరికి ఏదో చేసిన పుణ్యం వల్ల ఏదో తప్పించుకోవచ్చు, కానీ తర్వాత దాని ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే నేటి యాంత్రిక జీవనంలో అల్పాహారం తినకుండానే పూజలు చేయాలి అని చెప్తున్నారు. సో ఈ యాంత్రిక జీవనంలో అలాంటివి కుదురుతాయా? ఒకవేళ అలాగే చేయటం ఎంతవరకు సమంజసం? అదే రకంగా చెయ్యాలి. ఎలాంటి జీవితం అయినా సరే, అదే నేను ఆరంభంలో చెప్పినట్టుగా ధర్మం అనేది మారదు. మన వ్యవహారాలు మన సౌలభ్యం కోసం మనం మార్చుకుంటూ వెళ్తున్నాం కదా, అది ఎంతవరకు? అదే ఇక్కడ ధర్మాన్ని ధర్మం చెప్పినట్టుగా మనం వినాలి. మనకు అనుకూలంగా ధర్మాన్ని మార్చుకోవడానికి వీల్లేదు. ఏ యుగమైనా సత్యం పలకడం ధర్మం, అసత్యం పలకడం అధర్మం. అది కరెక్ట్. ఏ యుగం వచ్చినా, కలియుగం వచ్చినా, ఎన్ని యుగాలు మారినా కూడా ఇది మారదు. ఎలాగైతే మనం చక్షురింద్రియంతో చూస్తున్నాం,
శ్రవణేంద్రియంతో అంటే చెవులతో వింటున్నాం. ఎన్ని యుగాలు గడిచినా ఇది మారదు. ఈ త్రేతాయుగంలో అయినా కళ్ళతోనే చూసేవాళ్ళు, చెవులతోనే వినేవాళ్ళు. కలియుగమైనా కళ్ళతోనే చూడాలి, చెవులతో వినాలి. ఒక యుగంలో మాత్రం కళ్ళతో చూసేవాళ్ళు, చెవులతో వినేవాళ్ళు. ఇప్పుడు అట్టా కాదు, చెవులతో చూస్తారు, కళ్ళతో వింటారు అనేం లేదు. ఎలాగైతే ఒక్కొక్క ఇంద్రియానికి ఆయా విషయాలు నియమంగా ఉన్నాయో, ఈ ధర్మము అదే రకంగా. ఈ ధర్మానికి ఈ ఫలం అని శాస్త్రంలో ఏ ఫలాలను అయితే చెప్పారో ఆ ఫలాలు ఏమాత్రం మారవు. కాబట్టి మనకు ఆధునిక యుగమైనా ఏ యుగ ధర్మానికి ఆధునిక యుగం పాత యుగం అనేమీ లేదు. ధర్మం ఎప్పుడైనా ఒకటే. రైట్. పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. సో మా ఇంట్లో మాకు ఆచారం లేదు, మేము చేయమని అంటారు కొంతమంది. అట్లాగే మహాలయ పక్షాలు. సో కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది ఆచరించరు. దానికి ఎందుకు, దానికి ఏమన్నా ఉందా? అందరూ ఆచరించాల్సిన అవసరం ఉందా దాంట్లో? అందరూ ఆచరించాల్సిందే. వాళ్ళ ఇంట్లో మేము, మాకు సంప్రదాయం లేదు, మేము ఆచరించము అని అంటే అది వాళ్ళ అలసత్వం. అంతేగాని దాన్ని అందరూ అనుష్ఠానం చేయాల్సిందే. అవును, ఇది ఖచ్చితంగా అందరూ చేయాల్సినటువంటి ధర్మం. అంటే ఆ అధికారం ఉన్నవాళ్ళు, ఆ మహారాజు చేయాల్సినటువంటి వాళ్ళు చేయాలి. అవును. భర్త లేనప్పుడు, అంటే భర్త బయట వేరే ఊళ్ళో ఉంటారు, భార్య చేస్తారు. కానీ అలాంటి నోములు చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎవరికి వస్తుంది? అప్పుడు ఇద్దరు కలిసి చేయాలన్న రాసి ఉంటుంది, కానీ ఒకళ్ళే చేయాల్సిన సందర్భం, చేయగలిగిన స్తోమత ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు ఇద్దరు చేయాలి అని శాస్త్రంలో ఉన్నప్పుడు ఇద్దరు చేస్తేనే ఫలితం లభిస్తుంది. ఒకళ్ళు చేసినటువంటి, అంటే ఒకళ్ళు చేసేవి నోములు కూడా వేరే ఉన్నాయి, అలాంటివి చేస్తే ఆ ఫలం వాళ్ళకు వస్తుంది. అది ఇద్దరూ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం ఇద్దరూ ఖచ్చితంగా చేయాల్సిందే. అవును. రైట్. మనం ఇన్ని మాట్లాడుకున్నాం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పి మనం అంటాం. సో ఇన్ని యుగాల నుంచి నడుస్తోంది మన ధర్మం, మనం కాపాడుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలకి, సో అది ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఈ ధర్మాలను, సంప్రదాయాలను, సంస్కృతులను బోధించాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను, ఇది ఎంతమందికి రుచిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పటి కాలంలో వచ్చేటటువంటి ఈ సినిమాలు, టీవీల్లో వచ్చేటటువంటి ఈ చెడు కార్యక్రమాలు, ఇట్లాంటివన్నిటినీ నిషేధం చెయ్యాలి. మన యొక్క సంస్కృతి పాడవడానికి ఇవే కారణాలు. మన వెనకటి వాళ్ళు ఎన్నో ధర్మాలను అనేక గ్రంథాల్లో మనకు ఉపదేశం చేసినప్పటికీ వీటన్నిటినీ వదిలిపెట్టి ఆ విదేశాల నుంచి, ఆ విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నాం. విదేశాల నుంచి సంస్కృతులను, వాటన్నిటిని ఇక్కడికి దిగుమతి చేసుకొని మనం ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పటి కాలంలో వచ్చేటటువంటి ఈ చెడు కార్యక్రమాలు, ఏదో వినోదం కోసం అంటూ సంప్రదాయాన్ని పాడు చేసేటటువంటి కార్యాలను ఎన్నో చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చూపిస్తున్నారు. వాట్లను చూడడం వల్ల ఎంతోమంది చిన్న వయస్సులోనే పాడవుతున్నారు. ఇది పెద్ద సమస్య. దాంట్లో చూపించేది మొత్తం మన సంస్కృతిని, సంప్రదాయాలని దూషించే విధానంగా చూపిస్తున్నారు. అలాగే వాట్లను చూడడం వల్ల, చిన్న వయసులోనే అట్లాంటి వాట్లను చూడడం వల్ల చిన్నపిల్లలు వాట్లనే సరి అని అనుకుంటున్నారు, ఆ మార్గంలో వెళుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటను కూడా వినట్లేదు. అట్లాంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది ఎంతమందికి రుచించినా రుచించకపోయినా ఇది వాస్తవం. మన సంస్కృతి నిలబడాలంటే, అందరూ సంస్కారవంతులు కావాలంటే, ఇప్పటి కాలంలో ఈ సంస్కృతి అంతా తగ్గిపోతోంది, యువతకి ఈ సంస్కృతి గురించే తెలియట్లేదు అనంటే దానికి కారణం ఇవే టీవీలు, సినిమాలు ఇవే దీనికి కారణం. ఇది అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంతమందికి రుచించినా రుచించకపోయినా ఇదే వాస్తవం. దీన్ని చక్కగా తెలుసుకొని దాన్ని నిర్మూలన చేసే ఆలోచన ఏమైనా చేస్తే అది ఎంతో బాగుంటుంది. లేకపోతే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నింటినీ చెబుతారు. శాస్త్రం ఇట్లా ఉంది, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మేము ఉపదేశం చేసే విషయాలన్నింటినీ చేస్తాం. అది మా కర్తవ్యం కాబట్టి మేము చేస్తున్నాం. వినకపోతే అది వాడి యొక్క అపరాధం అవుతుంది. ఒక మనిషికి మంచి మాటని ఎవడైనా చెప్పాల్సిందే. మనకి తెలిసినంత మంచి మాటలు ఒక మనిషికి ఉపదేశం చేయాల్సిందే. అది మన కర్తవ్యం. వినకపోతే అది వాడి తప్పు అవుతుంది, మన తప్పేం కాదు. చెప్పకపోతే మన తప్పు. చెప్పిన దాన్ని వింటే వాడు మంచివాడవుతాడు, శ్రేయోవంతుడు అవుతాడు.
దాన్ని వినకపోతే వాడు మంచివాడు కాదు, వాడు వాడు మూర్ఖుడు అవుతాడు. కాబట్టి ఒక మనిషికి ఇంకొక మనిషికి మనం మంచిని ఉపదేశం చెయ్యాలి అనేటటువంటిది శాస్త్రం. అలాగే ఎంతోమంది ఇప్పటి కాలంలో యువకులు కానీ యువతులు కానీ అదే నిరంతరం ఇట్లాంటి టీవీలు ఇట్లాంటివన్నీ చూడడం, అదే రకంగా నిరంతరం చేతిలో ఒక పదార్థాన్ని పెట్టుకుని ఉంటారు అందరూ. దానివల్ల అది ఎంత సద్వినియోగం అవుతోంది అనే మాట తర్వాత దుర్వినియోగం అయితే అవుతోంది. ప్రతి మనిషి చేతిలో ఒక మొబైల్ని పెట్టుకుంటాడు, దాన్ని అది ఉపయోగం కోసం, కొంతమంది అవసరం కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. అది కావాల్సిందే, అది ఉన్న అది ఉండడం వల్లే ఎన్నో వ్యవహారాలు జరుగుతున్నాయి ఇప్పటి కాలంలో. కానీ సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ ధర్మాన్ని మనం ఇంకొకళ్ళకి కూడా ఉపదేశం చేసి ఈ మార్గాన్ని చూపించాలి, తద్వారా ఈ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క ఈ అవతారంలో ఎలాగైతే భగవంతుడు వేరే అవతారాల్లో రాక్షస సంహారం చేశాడో అలా ఎవరిని సంహరించలేదు భగవత్పాదుల వారు. వారు చేసినటువంటిది ఏంటి అంటే ఉపదేశం, ఉపదేశం చేసి జనాల మనస్సులో ఒక పరివర్తనని తీసుకొచ్చారు ఉపదేశాల ద్వారా. మనస్సులో ఒక పరివర్తన వచ్చింది అంటే అటువంటి మనిషి ఖచ్చితంగా సన్మార్గంలోకి వస్తాడు. మనం ఏదైనా ఒక కర్మను అనుష్ఠానం చేస్తున్నామంటే దానికి మూలం మన మనస్సు. మన మనస్సులో ఏ ఆలోచన వస్తుందో దాన్ని మనం అనుష్ఠానం చేస్తాం. కాబట్టి మన మనస్సులో ఒక మంచి ఆలోచన రావాలి, మంచి సంస్కారం రావాలి. ఆ సంస్కారం రావాలంటే మనం పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ధర్మాన్ని ఉపదేశం చేయాలి, తెలుసుకోవాలి ఏది ధర్మం ఏది అధర్మం అనే దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అప్పుడు దాన్ని మనం అనుష్ఠానానికి తీసుకురాగలం. కాబట్టి ఈ ధర్మాలను మనం ఉపదేశం చెయ్యాలి, మనం చేసేటటువంటి ఉపదేశాలను వాళ్ళు తీసుకోవాలి. మా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఈ మార్గాలను ఉపదేశం చెయ్యాలి. మేము ఎట్లాగూ వీటిని చెబుతూనే ఉంటాం, మా యొక్క కర్తవ్యం ఇది. మేము ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి లౌకికమైన విషయాల గురించి మాట్లాడేది లేదు లేదు. ఏమున్నా శంకరాచార్యుల వారు ఏం మార్గం చూపించారు, వెనకటి మహర్షులు వాళ్ళందరూ మనకి ఏ ఉత్తమమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు, దాన్నే మేము చెప్పేది. మేము చెప్పాల్సింది మేము చెబుతున్నాం, మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాం. అలాగే వినేవాడు కూడా విని దాన్ని అనుష్ఠానాన్ని తెచ్చుకొని దాన్ని వాడి కర్తవ్యాన్ని వాడు నిర్వహించాలి. అప్పుడు ఈ మార్గం, ఈ సనాతన ధర్మం ఇదే రకంగా కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీకు చెబుతున్నాను. ధన్యవాదాలు స్వామీజీ, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సాక్షి టీవీకి మీ అమూల్యమైన సంభాషణ ఇచ్చినందుకు, అనుగ్రహ సంభాషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం.